అసలు లేదు. చాలా అసలు ప్రారంభమైనా కూడా ఏవో పట్టదు, అంత తోపులాటుగా ఉంది. కానీ కౌంటర్లు పెట్టి జనాలు ఎప్పటికెప్పుడు చేసే ప్లానింగ్ అయితే అస్సలు లేదు. ప్లానింగ్ చేయొచ్చు, ఇంత తోపులాట పెట్టుకొని ఇంత జనాలు అవస్థ పెట్టడము లేకుండా ప్లానింగ్ చేయొచ్చు. కానీ ఇది ఎందుకంటే ఒక చాలా అస్తవ్యస్తాన్ని అంత దూరంగా చెప్పలేము అసలు మాటల్లో. జనాలు ముందుకెళ్ళి మళ్ళా చాదగాక రివర్స్ రావడం, ఆ రివర్స్ వచ్చేటోళ్ళకి ప్లేస్ లేకపోవడం, పిల్లలు అసలు చిన్న పిల్లలు వాళ్ళని రివర్స్ మేము తీసుకుని వెళ్తాము జరగాలంటే కూడా అసలు లేదు, ప్లేస్ లేదు. ఎవరు ఏ అవస్థలు అంటే అంత తోపులాట అంత చాలా భయంకరం, ఇంత చెప్పలేము అంత. కానీ ఇన్ని గంటలు వెయిట్ చేపించి మళ్ళీ వెనక్కి పంపడం అంటే చాలా దూరం, అన్యాయం. మీరెవరు అవస్థలు పడకండి, టికెట్లు ఉన్నాయి ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. అక్కడ వెళ్ళాక లేవు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేస్తున్నారు. మరి అప్పుడే ముందే చెప్పింది ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేస్తుంది కదా, మీరెవరు అవస్థలు పడకండి, మీకు టికెట్లు ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ అంత దగ్గరగా పోయిన తర్వాత వెళ్ళిపోండి అంటే అది ఏంది? అందులో ఏమన్నా అది గవర్నమెంట్ తీసుకుని చదివి అసలు బాగలే సార్. మేము కర్ణాటక రాజ్యం నుంచి వచ్చాము సార్. మాకు పొద్దున ఆటోలు ఏమిటన్నారు, ఇలా టికెట్లు 5000 ఇస్తామని చెప్పినారు సార్. మేము ఇక్కడికి వస్తే ఆటోలు 100 రూపాయలు ఇస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చిన చూస్తే 2000 కూడా టికెట్లు ఉన్నావో లేదో తెలియదు సార్. మాకు ఆడపోతే సార్ పోలీసులు ఏమంటారో, ఇక్కడ టికెట్లు దొరకవు సీదా సర్వదర్శ పోవని చెప్తున్నాం. మేము ముందే పొద్దు వచ్చాం సార్. ఏం చేయాలి సార్? పైన ఎక్కాలి ఫ్రీ దర్శనం అంటే 24 అవర్స్ 40 అవర్స్ గుర్తుగా తెలియదు సార్. అది అందుకే మేము ఏం ప్రాబ్లం గుర్తులేదు సార్. ఎవరు అడగాలి తెలియదు సార్. టీడీపీ అడగాలంటే తెలీదు, ఇక్కడ ఎవరు అడగాలి తెలియదు సార్. 2 గంటలకు వచ్చినారు ఇక్కడికి సార్? 4 o'clock వచ్చాము సార్. 4 o'clock నుంచి లైన్ ఒక 3 hours వస్తాను సార్. ట్రైన్ నుంచి 4 o'clock అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవాడికి 4 o'clock అయితే అక్కడ మనకి మామూలుగా అయితే అలిపిరికాడ్ నుంచి వెళ్ళిపోతే టికెట్ దొరికిండేది. కాకపోతే ఆటోలు ఏంటంటే ఇక్కడ తక్కువ మంది ఎక్కుతారు, టికెట్లు దొరుకుతాయి అని మా దగ్గర బాడీ తీసుకుని మొత్తం 5 దగ్గరికి 2000 తీసుకున్నాం. మా వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు, స్నానం చేస్తున్నారు. వాళ్ళు అలా చెప్పి టికెట్లు దొరుకుతాయని ఇక్కడ తీసుకొచ్చి మరి ఇక్కడ టికెట్లు దొరక్కపోగా డబ్బులు తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు మేము వచ్చాం సెంటర్లో ఉండే టికెట్ కౌంటర్ అప్పుడు అందరికీ దొరికేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చూస్తున్నాం ఎంతమంది ఉన్నారు మా ముందంతా టికెట్లు తీసుకుని దిగేస్తున్నారు. వాళ్ళు ఎక్కేవాళ్ళు కాదు, కాకపోతే మేము ఎక్కేవాళ్ళు అయినా కానీ మనకి డైరెక్ట్ టికెట్లే దొరకట్లేదు. కష్టపడి దేవుడిని కష్టపడి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళకి టికెట్లు దొరకట్లేదు. కానీ కిందకి దిగి బస్సులో వెళ్ళే వాళ్ళ కోసం మాత్రం టికెట్లు ఇస్తున్నారు. ఇది ఎలా నేను నాకు కూడా అర్థం కావట్లేదు. ఎక్కాలనుకున్నాం బస్సులో వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం టికెట్లు ఇస్తున్నారు. మీరెవరు చేశారు సార్? నాది బెంగళూరు సార్. మా రైతు కర్ణాటక రైతు మంత్రాలయ సార్.